యా సభి గారు ఏం చెప్తున్నారు యా మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామండి ఆస్క్ us ఎనీథింగ్ సో ఫస్ట్ క్వశ్చన్ మీకే గోవింద్ గారు సో మెడిటేషన్ అండ్ కుండలిని యోగా ఆర్ రియల్ ఆర్ నాట్ ఈ క్వశ్చన్ మీకు అండి గోవింద్ గారు యా ఇప్పుడండి యోగా అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా యోగా అనేది ఏంటంటే భక్తి యోగా అనేది లేకపోతే మనకి జ్ఞాన యోగా అనేది ఒకటి తర్వాత ఏమో కర్మ యోగా అనేది ఈ మూడింటికి మనం యోగా అనేదాన్ని ఆపాదించకూడదు ఎందుకంటే ఈ మూడింటిని కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఈ రాజయోగా అనేది ఏదైతే ఉందో నాలుగోది అనమాట తీసుకుంటే మనిషి యొక్క మనలో ఉన్న ఆత్మ అనేది ఏదైతే ఉందో మన స్పిరిట్ అనేది ఏదైతే ఉందో దానిని సుప్రీం స్పిరిచువల్ అంటే సుప్రీం ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఆస్వాదించడం అనమాట అంటే మనలో ఉన్న నిర్ధారణమై ఉన్న ఒకనొక అందరూ మీట్లో ఉండండి ఒకసారి మనలో నిర్ధారణమై ఉన్న ఆ జాగృతమై ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో దానిని మనం ఒక మెడిటేషన్ ద్వారా అంటే ఒక ధ్యానం ద్వారా దాన్ని తీసుకొని వచ్చి చేయడం అన్నది అనమాట. అందువల్ల ఇంతకుముందు చెప్పిన యోగాలన్నింటిని పక్కన పెడితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ మెడిటేషన్ అండ్ కుండలిని యోగ. మెడిటేషన్ అంటే ఏంటంటే ధ్యానం చేయడం అన్నమాట. ధ్యానం చేయడం అంటే ఏంటంటే ఒకనొక ఫోకస్ చేయడం అనేది. ఇది రియలా కాదన్నది నేను కంక్లూడ్ చేస్తాను 1 మినిట్లోని. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు మనం చెప్పగలుగుతాం అన్నమాట. సైంటిఫిక్గా ఆలోచిస్తే ధ్యానం చేయడము మెడిటేషన్ చేయడం అన్నవి దే ఎగ్జిస్ట్, దే ఆర్ రియల్. మన దేహానికి మన బాడీకి ఎక్సర్సైజ్ ఎలాగ అవసరమో అలాగే మనసుకి కూడా అంటే మైండ్కి కూడా ఎక్సర్సైజ్ అవసరం అనమాట. ఎందుకు ఎక్సర్సైజ్ అవసరం అంటే థ్రూఅవుట్ ద డే మనకున్న ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇటువంటి వాటిని మనం మన నుంచి ప్రారంభాలి అంటే మనకి ప్రశాంతంగా ఉండడము ఒకే దాని మీద ఫోకస్ చేయడము అనేవి సైకాలజీలోని రియల్గా యూజ్ చేసే మెడికల్ పరమైన మనకి రియల్ సొల్యూషన్స్ అనమాట. ఇవి అవి నిజంగా ఉన్నాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ దానికి కాకుండా ఈ కుండలిని అనేది ఏంటంటే మనలో నిద్రాణమై ఉన్న అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారానికి వెన్నుపూస ద్వారా 6 చక్రాలని దాటి ఆ శక్తిని మనం డిఫరెంట్ స్టేజెస్లో తీసుకొని రావడం ద్వారా మనకి పూర్తి జ్ఞానం కలిగి నువ్వంటే ఏంటో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, ఆనందం అనేది ఎక్కడా లేదు, ఈశ్వరుడు నీలోనే ఉన్నాడు, ఇటువంటి జాగ్రన్ వర్డ్స్ మనలోనే ఉన్నాడు, ఇటువంటి అర్థం పర్థం లేని ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇటు చుట్టూ అల్లుకున్న ఒకనొక భ్రమింపజేసే ఒక ఒక ప్యాకేజ్ అన్నమాట. అది దాన్ని రియల్ అనలేము ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైతే ఫంక్షన్ చేస్తున్నాయో దట్ ఈస్ వాట్ ఈస్ రియల్. అంటే మన గుండె కొట్టుకోవడం నిజం, ఊపిరితిత్తులు పనిచేయడం నిజం, మన బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళడం నిజం, ఆ న్యూరాన్ నెట్వర్క్ పనిచేసి మన మోటార్ నర్వస్ కన్నిటికి మన ఫంక్షన్ అవ్వడం నిజం, బ్రెయిన్ అనేది కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఆలోచన నిజం. అంతే తప్ప లోపల ఒక పాములాగా చుట్టుకున్న చుట్టు లాంటి ఒక శక్తి ఉండడం కానీ ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా లేపి తీసుకురావడం కానీ దానికి కుండలిని పేరు పెట్టడం కానీ ఇటువంటివేవి నిజం కాదనమాట. అంతకుముందు చెప్పిన ధ్యానము మెడిటేషను అవి ఈవెన్ ఎథియిస్టులు కానీ లేకపోతే ర్యాషనలిస్టులు కానీ అందరూ ఉపయోగించినవే. మెడిటేషన్ నేను చేయొచ్చు మీరు చేయొచ్చు. అంటే త్రూఅవుట్ ద డే మనకున్న యాంగ్జైటీని కానీ స్ట్రెస్ని కానీ వాటిని పోగొట్టడానికి చేసేది ఉందో అదనమాట. దీని చుట్టూ రకరకాల పేర్లు పెట్టి ప్యాకేజెస్ అమ్మే వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఓవరాల్గా 3 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి కనుక ధ్యానం చేయడం అనేది మైండ్ ఎక్సర్సైజ్ కింద తీసుకోవాలి. ఎనీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ అది నిజం కాదు. థ్యాంక్ యూ గోవింద్ గారు.